ప్రణీత్ క్షమాపణలు చెప్తున్నాడు. వదిలిపెట్టాలా అతన్ని? తప్పు చేస్తే క్షమించవచ్చు, కానీ తప్పు కాదది. పంచమహాపాతకాలను మించిన పాపం. తండ్రి కూతురు మధ్య తప్పుడు సంబంధాన్ని అంటగట్టే నీచమైన ప్రవృత్తి. క్షమించండి అనే ఒకే ఒక్క మాటతో పోతుందా? ఆ మాటలు, ఆ చేష్టలతో ఎంతమందిని ఆడపిల్లలు చిన్నపిల్లలపైకి ఉసుగొలిపి ఉంటాడు. అలాంటి ప్రణీతిని వదిలిపెట్టాలా? క్షమించబడగానే తప్పు ఒప్పైపోతుందా? ప్రణీత్ క్షమాపణలు క్షమార్హమా? టెర్రరిస్ట్ మైండ్ సెట్ కన్నా దారుణం కదా. సైకోని మించిన ఆలోచనలు కనిపిస్తున్నాయిగా. మిస్టర్ ప్రణీత్, ఎందుకు క్షమించాలి నిన్ను? దీన్ని ఏమని చదవాలో కూడా తెలియదు. ఈ పేరుతో ఇన్స్టాలో రీల్స్ చేస్తుంటాడు, యూట్యూబ్ లో పిచ్చి పిచ్చి కంటెంట్ పెడుతుంటాడు. అందులో అన్ని బూతులే. ఆ బూతులు అల్లేదు కూడా తండ్రి కూతురు మధ్య. పోనీ ఫస్ట్ టైం తెలియక చేశాడో అనుకోడానికి వీల్లేదు. చేసిన వీడియోలన్నీ తండ్రి కూతుళ్ల సంబంధాలను అశ్లీలంగా మారుస్తూ చెప్పినవే. ప్రణీత్ మైండ్ సెట్ ఎలాంటిదో చూడాలిక. పరమ వికృతం, పరమ దరిద్రం. యూట్యూబ్ వ్యూస్ కోసం, రీల్స్ కు లైక్స్ కోసం ఇలాంటి చండాలమైన కంటెంట్ ను వాడుకుంటున్న వాళ్లను ఇంతవరకు మనం చూసుండం. సదరు ప్రణీత్ కు 57,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు ఇన్స్టాలో. ముందు వాళ్లననాలి. ప్రణీత్ పెట్టే ప్రతి అడ్డమైన పోస్టుకు తండ్రి కూతురు మధ్య ఉండే ఒక అనిర్వచనీయమైన బంధాన్ని కంపుకొట్టే భాషలో చెప్తున్నా సరే లైక్ కొడుతున్న వారిని నిలబెట్టి కడిగేయాలి. అసలు ఈ ప్రణీత్ను ఓ మృగం, మృగాడు అని ఎందుకు అనకూడదో చెప్పాలంటున్నారు నెటిజన్స్. ఆడవారిపై, బాలికలపై అత్యాచారం తప్పేం కాదనేలా ప్రణీత్ కామెంట్స్ ఉంటాయంటున్నారు కొందరు నెటిజన్లు. ఆడవాళ్లు, అందున చిన్నపిల్లలపై ప్రణీత్ మనస్తత్వం ఎలాంటిదో చూడాలిక. చిన్నపిల్లల్లో దైవత్వాన్ని చూస్తారెవరైనా? బిడ్డ అందంగా రెడీ అయితే అమ్మే తన కడుపున పుట్టిందని ముద్దు చేస్తాడు తండ్రి. ఈ చదువుకున్న మూర్ఖుడు మాత్రం వాళ్ళిద్దరి మధ్య కామత్వాన్ని చూస్తున్నాడు. తండ్రి కూతురు సరదాగా ఆడుకుంటున్న వీడియో చూసినా సరే అందులో బూతు వెతుకుతూ వెకిలి మాటలు మాట్లాడతాడు. అలాంటి ప్రణీత్ను క్షమించేయాలా? కత్తితో పొడి చేసి సారీ కత్తి దింపారు అంటే ఊరుకోవాలా? ఆడవారిపై, చిన్నపిల్లలపై సైకో చేష్టలు చేసేవారికంటే దారుణమైన వ్యక్తిత్వం కాదా ప్రణీత్ది? సోషల్ మీడియా ద్వారా అలాంటి సైకోల్ని ప్రోత్సహించడం కాదా ఈ వికృత చేష్టలన్నీ? క్షమాపణలు చెప్పినంత మాత్రాన ప్రణీత్ మైండ్ సెట్ మారిపోయిందనే భ్రమలో ఉండిపోవాలా అందరూ? ఒక్క క్షమాపణతో చేసిన దారుణాలన్నింటినీ మర్చిపోయి విడిచిపెట్టేయాలా? నెవర్! ఇలాంటి వికృత క్రీడలు ఆడేవారిని TV9 ఎప్పటికీ క్షమించదు. ప్రణీత్ పై ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి అనేది TV9 డిమాండ్. హీరోలు సాయిధరం తేజ్, సుధీర్, మంచు మనోజ్, నారా రోహిత్ వీళ్లంతా ప్రణీత్ పై చర్యలు తీసుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, పోలీస్ ఉన్నతాధికారులకు రిక్వెస్ట్ చేశారు. దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ తెలంగాణ DGPలు స్పందించారు. చిన్నారిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు FIR నమోదు చేశామని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ DGP రవి గుప్తా తెలిపారు. సో ప్రణీత్ ఏమాత్రం క్షమార్హుడు కాదనేది సమాజం నుంచి వినిపిస్తోన్న మాట. డార్క్ కామెడీ పేరుతో యూట్యూబర్ ప్రణీత్ విచ్చలవిడి కామెంట్స్ పై TV9 వరుస కథనాలు ప్రసారం చేసింది. TV9 కథనాలతో యూట్యూబర్ ప్రణీత్ పై నెటిజన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పోక్సో చట్టం కింద అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. హీరో సాయిధరం తేజ్ ట్వీట్తో ఇటు తెలంగాణ ప్రభుత్వం కూడా స్పందించింది. పిల్లల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. అన్ని వర్గాల నుంచి విమర్శలు రావడంతో యూట్యూబర్ ప్రణీత్ దిగొచ్చాడు, క్షమాపణలు చెప్పాడు. నిజానికి ప్రణీత్ నుంచి ఎవరూ క్షమాపణలు ఆశించడం లేదు. ఆయన ఆలోచన విధానం మారాలంటున్నారు. తండ్రి కూతురుపై ఇంత వల్గర్గా మాట్లాడడమంటే అతని మైండ్ సెట్ ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలంటున్నారు. ప్రణీత్ లాంటి వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటేనే మరోసారి ఇంకెవరూ ఇలా ప్రవర్తించకుండా ఉంటారని అంటున్నారు. ఓ తండ్రి తన కూతురుతో కలిసి సరదాగా వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోపై డార్క్ కామెడీ పేరుతో యూట్యూబర్ ప్రణీత్ వల్గర్ కామెంట్స్ చేశాడు. తండ్రి కూతుళ్ల బంధాన్ని చెడు కోణంలో చూపిస్తూ నీచంగా మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరో సాయిధరం తేజ్ రియాక్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఉండే మృగాల నుంచి పిల్లల్ని కాపాడుకోవాలంటూ తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం కూడా చిన్నారుల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. లేటెస్ట్ గా TV9 కథనాలతో ప్రణీత్ సారీ చెప్పాడు.